స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. అక్రమ మద్యం విక్రయించిన, రవాణా చేసిన అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. చిత్తూరు అర్బన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ విజయ్ కుమార్. రెవెన్యూ అటవీ శాఖల్లో విధులు నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. రైతు సంఘం నాయకులు పద్మనాభ నాయుడు. వార్తల్లోని వివరాలు. నగరి ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరి ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నగరి ఏరియా ఆసుపత్రికి వైద్య సేవల నిమిత్తం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. దీనితో పాటు ఆసుపత్రిలో పారిశుద్ధ నిర్వహణను పక్కాగా నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. ఇందుకు గాను క్షేత్రస్థాయిలో గల ఏఎన్ఎంలు గర్భిణీల ఆరోగ్య స్థితిగతులపై పూర్తి అవగాహన ఏర్పరచుకొని వారికి అవసరమైన పూర్తి వైద్య సేవలు సకాలంలో అందించాలన్నారు. మాతా శిశు సంరక్షణలో భాగంగా శిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆరోగ్యశ్రీ నిధుల కింద పేదవారికి చేయవలసిన రక్త పరీక్షలు చేసేందుకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాలన్నారు. చంటి పిల్లలకి అవసరమైన మందులను ఆసుపత్రి నందు అందుబాటులో ఉంచాలన్నారు. బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను త్వరితగతిన బ్లడ్ బ్యాంకుగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రాంతీయ ఆసుపత్రి నందు రోజుకు ఓపీలో భాగంగా 500 నుండి 600 మంది రావడం జరుగుతుందని, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్ కేసులు ఎక్కువ రావడం జరుగుతుందని, ప్రాంతీయ ఆసుపత్రి నందు గైనకాలజిస్టులు 3, జనరల్ సర్జన్ 1, జనరల్ మెడిసిన్ 2, పీడియాట్రిక్ 1, డెర్మటాలజీ 1, ఈఎన్టి 1, అనస్థీసియా 2, ఆప్తమాలజీ 1, వీటితో పాటు డెంటల్ డాక్టర్ 1, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 3, పేథాలజిస్ట్ 1, బ్లడ్ స్టోరేజ్ సెంటర్ అందుబాటులో కలదని డీసీహెచ్ఎస్ రాజశేఖర్ కలెక్టర్కి వివరించారు. అక్కడ డొనేట్ చేస్తారు, అది తీసుకెళ్లి వాళ్ళు స్క్రీన్ చేసి మళ్ళీ మాకు పంపిస్తారు. అక్రమ మద్యం విక్రయించిన, రవాణా చేసిన కఠిన చర్యలు తప్పదని చిత్తూరు అర్బన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ విజయ్ కుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎక్సైజ్ పోలీసులు సమన్వయంతో అక్రమ నాటుసార మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపామన్నారు. ఎవరైనా నాటుసార తయారు చేసిన, విక్రయించిన, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యాన్ని అక్రమంగా తరలించిన వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. దాంతోపాటు నేను చెప్పొచ్చేది ఏమంటే, సారాయి తర్వాత ఇతర రాష్ట్రం నుంచి మద్యం కానీ, ఎన్డీపీఎల్ తర్వాత అదేవిధంగా గంజాయి, ఇటువంటి వాటి జోలికి ఎవరు వెళ్ళద్దు. తర్వాత నాటు సారాయి కానీ లేదా ఇతర రాష్ట్ర మద్యం, నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ కానీ, గంజాయి విక్రయాలు కానీ, సరఫరా కానీ లేదా
మిగతా ఎటువంటి డ్రగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా కూడా 1450 అనే టోల్ ఫ్రీ నెంబర్కు మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా వెంటనే యాక్షన్ తీసుకుంటాము. ఆ నెంబర్కు కాల్ చేయండి. డెఫినెట్గా ఇటువంటి మత్తు పదార్థాలకు ముఖ్యంగా యువత మిగతా అందరూ కూడా దూరంగా ఉండాలని, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఖచ్చితంగా ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. రెవెన్యూ అటవీ శాఖ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడి రైతులపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. గడిచిన 5 సంవత్సరాలుగా రెవెన్యూ శాఖ అధికారులు అవినీతి ఊబిలో కూరుకుపోయారని రైతు సంఘం నాయకులు తెలిపారు. శుక్రవారం ఉదయం రైతు సంఘం నాయకులు పద్మనాభ నాయుడు, నాగరాజ తదితరులు చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏనుగుల దాడులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ అధికారులు కనీసం స్పందించడం లేదని వారు ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోమల తోడేపల్లి మండలం నాడు అక్కడ తహసీల్దార్ కేడర్లో లేని డిప్యూటీ తహసీల్దార్ కంటే చిన్న కేడర్లో ఉండే అతన్ని తహసీల్దార్గా వేసుకొని సోమల మండలానికి ఈ 5 ఏళ్ళలో విపరీతమైన అరాచకాలు చేసినారు. రైతులు 100 ఏళ్ళుగా అనుభవించే భూములు, 100 ఏళ్ళుగా అనుభవించే భూములు కూడా వాళ్ళు అటవీ వాళ్ళతో చేరుకొని మీకు లేదు ఇది రెవెన్యూనే కాదు, ఇది ఈ నంబర్స్ రెవెన్యూనే కాదు అనేది రైతుల్ని ఇబ్బంది పెట్టి 10 మంది బ్లాక్ చేసేసినారు. ఎవరు? శ్యామ్ ప్రసాద్ రెడ్డి అని, మధు రెడ్డి అని ఇద్దరు వాళ్ళు డిప్యూటీ తహసీల్దారు, తహసీల్దార్ కేడర్కు ఇది అనర్హత లేకుంటే కూడా వాళ్ళని ప్రమోట్ చేసినారు. కాబట్టి దాన్ని ఖండిస్తూ ఉన్నాం మేము. మేము ఖండించి మేము అడిగితే కూడా ఏమంటే లేదు, మాకు పైనుంచి ప్రజలు ఒక పార్టీ వాళ్ళు ప్రజలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఏమయ్యా మేము బ్యాంక్ లోన్లు మేము రెన్యువల్ చేయాలా, బ్యాంక్ లోన్లు తీసుకోవాలంటే నువ్వు 10 మంది అడంగులు నువ్వు ఎట్లా స్టాప్ చేస్తావో కంప్యూటర్లో అతను అట్లా. మళ్ళా ఈ గాడు కొట్టేదానికి కూడా ఫారెస్ట్ వాళ్ళకి కూడా హెల్ప్ వీళ్ళు, ఈ నంబర్లే మావి కాదనేది ఇది మా రెవెన్యూ రికార్డు లేకుండా ఎట్లా కరెంట్ ఇచ్చినావు, బావులు దోగున్నాము, బోర్లు వేసుకున్నాము, ఎట్లా అవుతుంది? మీరు అంత పర్మిషన్లు ఇస్తేనే కదా అవుతుంది. కాబట్టి అతను చేసిన అరాచకాలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఎవరు? శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఆ మధు రెడ్డి అనేవాళ్ళు, వాళ్ళని కూడా సస్పెండ్ చేసి కలెక్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా అర్జీ ఇస్తా ఉన్నాం, వాళ్ళని కూడా సస్పెండ్ చేసి వాళ్ళ అరాచకాలు అంతా కూడా బయటికి తేవలసిందిగా. రైతులు కావాలంటే ఎవిడెన్స్ ఇస్తారు. ఏది మేము 10 వన్లు నాకే 10 వన్లు రాలేదు, ఇవ్వలేదు, బ్లాక్ చేసినారు. అంటే చట్టము రాజ్యాంగాన్ని పూర్తిగా ఏది పక్కన పెట్టేసి వాళ్ళ రాజ్యాంగాన్ని నడిపినారు. ఇప్పుడు ఒక రైతుకు పాస్బుక్ ఉండేదానిపైన అడంగులు 10 వన్లు ఎట్లా బ్లాక్ చేస్తావు నువ్వు? రాదు అడిగితే పో అంతే ఇచ్చలే పో దౌర్జన్యము. ఏమంటే మాకు ఒక పార్టీ సపోర్ట్ ఉంది, పేర్లంతా నేను చెప్పదలుచుకోలేదు. కాబట్టి ఈ 2 అరాచకాలు నేను దీనిపైన ఫైట్ చేస్తాను, నిరాహార దీక్ష కూడా చేస్తాను, ధర్నాలు చేస్తాను మా సంఘం తరఫున. ఏ విధంగా కావాలన్నా మేము ఎదుర్కొంటాము. ఎదుర్కొని వాళ్ళని సస్పెండ్ చేసేదాకా వాడు ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లా కూడా పోనీ, అక్కడ కూడా పోయి ధర్నాలు చేస్తాము. ఏమే వాళ్ళు చేస్తుండే అరాచకాలు, వీళ్ళు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తే కూడా వాళ్ళని వదిలే క్వశ్చనే లేదు. అది ఇప్పుడు సింపుల్గా ఈ 2 సబ్జెక్టులు, ఒకటి అటవీ వాళ్ళు వీటికంత సమాధానం చెప్పాలా, రెవెన్యూ వాడు కూడా వీటికంత సమాధానం చెప్పాలా. ఏమే మా హక్కులు ఎందుకు కాలు రాసినాం? 5 ఏళ్ళు మా హక్కులు కాలు రాస్తే మేము జైల్లో ఉండేట్టే కదా. రెండోది ఏమంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పుడు కేసులు ఏమి ఊరికైనా ఆడిపోయినారు ఈడ పోయినారని తప్పుడు కేసులు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సుమారు 20 మంది రైతులు పైన కేసులు బనాయించుంటారు, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఉంటాను దాంట్లో. చిత్తూరు ఆర్టీసీ 2 డిపోలో ఏర్పాటు చేసిన కార్గో సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆర్టీసీ కార్గో సర్వీసును ప్రవేశపెట్టిందన్నారు. ప్రస్తుతం 2 డిపోలో 16 లక్షల రూపాయల రొటేషన్తో 4 సర్వీస్ అందిస్తున్నామన్నారు. ప్రజలు వారి పార్సల్స్ను కార్గో సర్వీస్కు అందిస్తే సురక్షితంగా గమ్యస్థానానికి 24 గంటల్లో సరసమైన ధరలకు చేరవేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కార్గో సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నమస్తే అండి, నా పేరు ఎన్ కుమార్. నేను ఇక్కడ చిత్తూరు ఆర్టీసీ 2 డిపోలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను.
మన కార్గో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ప్రజలకి మంచి సర్వీస్ ఇస్తూ రోజు రోజుకి మన కార్గో రెవెన్యూ పెంచుకుంటూ ఇప్పుడు ఒక నెలకి సరాసరి 16 లక్షలకు కార్గో ఆదాయం చుట్టూ 2-4 తరఫున వస్తుందండి. మన కార్గోలో బుక్ చేసిన ప్రతి పార్సల్ డిస్టెన్స్ని బట్టి 24 గంటల నుంచి 48 గంటల లోపల డెస్టినేషన్ చేరిపోతుంది. ఎక్కడ డ్యామేజ్ లేకుండా, కంప్లైంట్స్ లేకుండా, సేఫ్గా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ కన్నా తక్కువ డబ్బులతో రెస్పాన్సిబిలిటీతో క్షేమంగా పార్సల్స్ పోయి డెస్టినేషన్ చేరుతున్నాయండి. మా సర్వీస్ని ఉపయోగించుకోండి, మా కార్గోని డెవలప్ చేయడానికి మీ వంతు మాకు సహకరించండి. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. తిరుమలలోని విశాఖ శారదాపీఠం ఆక్రమణను ఏపీ సాధు పరిషత్ స్వామీజీలు పరిశీలించారు. అనంతరం శ్రీనివాసానంద సరస్వతి మీడియాతో మాట్లాడారు. తిరుమలలో విశాఖ శారదాపీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారన్నారు. ఇక్కడ ఒకరికి అన్నం పెట్టడం లేదు, పూజలు చేయడం లేదు, 4 అంతస్తులకు అనుమతిస్తే 6 అంతస్తులు నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. గదులను భక్తులకు అధిక ధరలకు విక్రయించి దోపిడీకి పాల్పడుతున్నారని తెలిపారు. 10,000 చదరపు గజాల్లో అక్రమ కట్టడాలను నిర్మించారని, శారదాపీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించారు. ప్రతి వృక్షం ప్రతి చెట్టు ఒక ఋషిలాగా భావిస్తారు. లేదు, ఎందుకు మీనమేఘాలు మీరు లెక్కిస్తున్నారు? ఎందుకు తాత్సర్యం చేస్తున్నారు? మీరే చెప్పారు కదా, విశాఖ శారదాపీఠం దాదాపుగా వారికి, ఇగోండి విశాఖ శారదాపీఠానికి 5,000 SFT స్థలం ఇస్తే ఆయన 2,150 SFTని దురాక్రమణ చేశారని టీటీడీ వాళ్ళే చెప్పారు. మరి మీరే చెబితే మీరే ఎందుకు అమలు చేయడం లేదు? కాబట్టి ఇటువంటి నిబంధనల విరుద్ధంగా చేసేటటువంటి కార్యక్రమాల్లో మీరు ఎలా సర్టిఫై చేస్తున్నారు? ఇదంతా బాగుందని ఫైర్ సర్టిఫికేట్లు మీరు ఎలాగ ఇస్తున్నారు? అంటే భక్తుల భద్రత మీకు అక్కర్లేదా? వెంకటేశ్వర స్వామికి సేవకులు కదా మీ అందరూ కూడా. మీరు జీతాలు తీసుకుంది వెంకటేశ్వర స్వామికి భక్తులకి సేవకే కదా మీరు ఉన్నారు. రేపు జరగకపోవడం జరిగితే ఎంత ప్రమాదం అది, ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఇది వెంకటేశ్వర స్వామి మాకు ఆయన పంపించాడేమో అనుకుంటున్నాం మేము. వెంకటేశ్వర స్వామి పవిత్రత, వెంకటేశ్వర స్వామి తాలూకా గౌరవ మర్యాదలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ భగ్నం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. దానికి ఎవరైనా కూడా శిక్షార్హులే. విశాఖ శారదాపీఠం కూడా శిక్షార్హమే. తక్షణమే ఈవో ఎందుకు స్పందించడం లేదు? కొత్తగా ఈవో గారు వచ్చారు, శ్యామలరావు గారు. మేము చాలా నేను ఆయన వచ్చిన వెంటనే ఆ అన్నదానాన్ని క్యూ క్యాంప్లెక్స్లు అన్ని చూశారు, చాలా సంతోషించాం. నేను మేము అన్నప్రసాదం తిన్నాం, బాగానే ఉంది. కానీ మీరు ఇన్ని పనులు చేసే మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్న మీరు ఈ అక్రమ కట్టడాన్ని ఎందుకు మీరు కోచడంలే? నిబంధనల విరుద్ధంగా ఉన్నదని మీరే చెప్తున్నారు కదా. మరి కాబట్టి తక్షణమే భక్తుల సౌకర్యం కోసం వెంకటేశ్వర స్వామికి ఎటువంటి అపకీర్తి రాకూడదు, ఆయనకి ఏ మచ్చ రాకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో స్వామి స్వామిగానే ఉండాలి. ఆయన తాలూకా కీర్తి ప్రతిష్టలు దేశాలు వ్యాప్తించాలి తప్ప ఎక్కడా కూడా చెడ్డ పేరు అనేది రాకుండా ఉండాలని ఇక్కడ ఉండే అధికారులు కోరుకుంటే తక్షణమే ఈ అక్రమ కట్టడాలు కోల్చండి. మీరు కోల్చకపోతే హిందూ సమాజం యావత్తు కూడా మేము అనేక రకాలుగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కోసం, మా దైవం కోసం, మా స్వామి కోసం మేము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని మేము మరీ తెలియజేసుకుంటూ తక్షణమే వెంకటేశ్వర స్వామి డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నారో ఇక్కడికి రావాలి. ఇక్కడ మేము ఉంటున్నాం, మాకు సమాధానం చెప్పాలి. ఈవో గారు ఫోన్లు చేయడం లేదు, వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కూడా స్పందించడం లేదు. ఎందుకు మీరు స్పందించడం లేదు? భక్తులు సౌకర్యం కోసం మేము ఎన్ని ఫోన్లు చేసినా మాట్లాడడం లేదు, వస్తామంటున్నారు, తప్పించుకుంటున్నారు. ఇది చాలా అపచారం, ఇది చాలా ఇది విరుద్ధం కూడా. తక్షణమే స్వామికి న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. మరి ఎందుకు ఏం చేస్తున్నారు మీరు? కనీసం అన్నం పెడుతున్నాడు ఎవరికైనా?
కనీసం ఎవరికైనా ఒక పూజ చేస్తున్నారు, దేనికి ఇచ్చారండి పీఠాలు మఠాలు? ఒక పూజ చేయమని, యజ్ఞాలు చేయమని, భక్తులకి ఆదరించమని ఇచ్చారు. కనీసం పిడికిడి అన్నం ఎవరికి పెట్టడం లేదు విశాఖ శారదాపీఠం. ఒక సామాన్యమైన భక్తుడికి కూడా రేట్లు రేట్లు గదులు రేట్లు చెప్పి పెళ్లిళ్ళు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు, వ్యాపార కేంద్రంగా వ్యాపార పీఠాలుగా పెట్టుకొని నడుపుతున్నారు తప్ప ఒక సామాన్యమైన భక్తుడిని కూడా అగ్ని చేర్చుకునే పరిస్థితి ఇక్కడ లేదు. అలాంటప్పుడు ఎందుకు ఈ చోటు, ఎందుకు ఈ భవనం ఇవ్వాలి? వెంకటేశ్వర స్వామి భక్తులకు సేవ చేయు, వెంకటేశ్వర స్వామిని మాయ చేస్తారు. రేపు ఏదైనా జరిగితే ఆ మత్స వెంకటేశ్వర స్వామి మీద పడిపోతుంది. ఇక్కడ ఏమైనా తుఫాన్లు వచ్చి వరదలు వస్తే ఆ గదుల్లోకి నీరు వెళ్ళిపోయి ఎవరైనా చనిపోతే ఆ మత్స కూడా వెంకటేశ్వర స్వామి భరించాలి. ఇంతగా చేస్తున్న మీకు ఎందుకు క్షమించాలి? ఎందుకు క్షమిస్తున్నారు అధికారులు? కాబట్టి తక్షణమే ఇది కూర్చాలని మేము మరీ మరీ డిమాండ్ చేస్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ శుంకరరాజు, తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తీసుకొచ్చావు నువ్వు బాబు అట్లా ఆడికెళ్ళి ఇప్పుడు కొత్త. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.